Hello, my YouTube family. Andro ela unnaru. Meeru first time na channel chusinatlayite ganaka na peru Lalitha. Nenu US lo untanu. So meeru deenikanna mundu video chusinte ganaka nenu Puerto Rico travel with expenses ani upload chesanu. Adi meeru chusinte ganaka dan continuation anamata ee video. And idi vachesi maa balcony nunchi view anamata. Chaala baagundi kada. Roju ilanti view unte asalu bale untundi. So morning memu breakfast tho start chesesamu. Coffee, bread, toast chesukoni and omelette. So, I have Instagram lo adigaru konni questions Puerto Rico velali anante valid visa undala stamping undala ani cheppesi avasaram ledu meeku valid driving license or state ID or passport unte saripothundi and US la enter avadaniki kani US nunchi velataniki kani etuvanti problem ekkada raledu and local language vachesi Spanish. Yes, manu English tho kuda manage cheyochu. And yeah, Puerto Rico is an island. Even aku chinna questions. So meemo breakfast anta ayipoyina tarvata ready ayipoyamu. And ee video meeru end varaku chudandi. Neenu mottham trip expenses tho saha and ee places chudali everything nenu meeku ee video lo chupistanu. So stay tuned. And ee view vachesi maa bedroom nunchi beach view vachesi chaala baagundi kada. Roju ide view unte ganaka happy ga chustu padukoni povachu. And videos ki notifications on cheskondi subscribe aina tarvata so notifications ostayi nin video upload cheyagane and please subscribe to my channel and ikka nenu balcony nunchi view chupichadaniki try chestunnanu but it is too bright to see. Let's go to the beach. మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి 12:30 అలా అయిపోయింది. హాయ్. సో ఇంకా లంచ్ చేసేసి ప్లేస్ చూడడానికి వెళ్దాము అని అనుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ కిందకు దిగిన తర్వాత వ్యూ. ఇది సెంటర్లో మేము అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాము. ఇక్కడే గ్రాసరీస్ కానీ లేకపోతే రెస్టారెంట్స్ కానీ లేకపోతే బార్స్ అండ్ రెస్టారెంట్స్ కానీ అంతా సెంటర్ పాయింట్ అన్నమాట అవైలబుల్ ఉన్నాయి. చుట్టుపక్కల అంతానా చాలా దగ్గరగా తీసుకున్నామన్నమాట మేము అకామిడేషన్. సో ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము, వాక్ చేసుకుంటూనే వెళ్తున్నాము చూసారు కదా. సో పక్కనే ఉందన్నమాట రెస్టారెంట్ వచ్చేసి. సో ఇది ఆ రెస్టారెంట్, లోకల్ పక్కా లోకల్ ఫుడ్ అన్నమాట ఇందులోని. సో రేట్స్ అవి కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి. సో ఈ రెస్టారెంట్ గూగుల్లో సర్చ్ చేసి రేటింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చూసి వెళ్ళాము. సో మెనూలోని ఐటమ్స్ చూసి అవి ఎలా ఉంటాయో మనకు ఐడియా లేదు కదా, పక్కా పోర్టో రికన్ ఫుడ్ కాబట్టి. అవి ఆ నేమ్స్ చూసి గూగుల్లో సర్చ్ చేసి ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేశారు వాటికి అని చెప్పేసి అదంతా చదువుకొని దాని ప్రకారంగా ఆర్డర్ ఇచ్చామన్నమాట. అంటే మళ్ళీ మనం తినలేకపోతే ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి దాని ప్రకారంగా ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. మాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టిందేమో ఫుడ్ రావడానికి. సో ఈలోపు ఇవేనేమో బర్డ్స్ తోటి ఆడుతూ ఉన్నాడు, వాటికి ఫుడ్ వేయడం వాటితో ఆడటము లంచ్ చేసినంత వరకు ఇదే వాడి పని అన్నమాట. సో ఫుడ్ వచ్చేసరికి ఏమో ష్రింప్ అరేపా అని ఒకటి ఆర్డర్ ఇచ్చాము, చికెన్ అండ్ చీజ్ అరేపా అని ఇంకొకటి అండ్ చికెన్ చీజ్ విత్ అవకాడో అరేపా అని చెప్పేసి. ఇదేమో ప్యాన్ కేక్ అనమాట, దాని మీద చికెన్ చీజ్ వేశారు, కచ్చాపాస్ అని అంటారనమాట. కొంచెం స్వీట్గా ఉంది ఈ డిష్. ఓవరాల్గా మాకు లంచ్ బిల్ వచ్చేసి $47 అయింది. అరేపాస్ వచ్చేసి కార్న్ బ్రెడ్ తోటి చేశారనమాట. మేము లంచ్ అయిపోయిన తర్వాత మనాటి అనే ఏరియాకి స్టార్ట్ అయ్యాము. అక్కడ టూ ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి, ఒకటి వచ్చేసి మార్క్ చికితా బీచ్ అని, ఇంకొకటి న్యాచురల్ పూల్స్. ఇది వచ్చేసి మార్క్ చికితా బీచ్ అనమాట, మష్రూమ్ బీచ్ అని కూడా అంటారు దీన్ని. సో అక్కడ కార్ పార్క్ చేసేసి వెంటనే అక్కడ కోకోనట్స్ ఉంటే అది తాగుదామని చెప్పి వెళ్ళామన్నమాట. సో వెదర్ వైజ్ వచ్చేసి చాలా వేడి ఉంది బట్ మేనేజబుల్, అంటే ఆల్మోస్ట్ మనకి ఇండియా క్లైమేట్ అనమాట. సో కోకోనట్, ఫ్రెష్ కోకోనట్ అండ్ బిగ్ కోకోనట్ స్వీట్గా ఉన్నాయి, $4 పడినాయి. అండ్ అక్కడ అంతా తోటంతా ఆల్మండ్ ట్రీస్ అనమాట, ఎన్ని ఆల్మండ్స్ అయితే పడిపోయి ఉన్నాయో కింద అసలు. సో ఇది వచ్చేసి మాక్ చికితా బీచ్ అనమాట. నేను మష్రూమ్ బీచ్ అన్నాను కదా, సో మధ్యలో వాటర్ ఉండి చుట్టూ ఇట్లాగా మష్రూమ్ షేప్లో ఉంటుందన్నమాట ఇది, అందుకని చెప్పేసి దాన్ని మష్రూమ్ బీచ్ అని అంటారు. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక
2 అవర్స్ అలా ఉన్నాము. సో మేము అలాగా ఆ రాక్స్ అన్ని ఎక్కి ఇలా వచ్చాము ఇక్కడికి. అది వ్యూ సూపర్ ఉంది కదా. అసలు ఈ వాటర్ అప్పుడు బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, అవి సీ అర్చన్స్ అనమాట. అందులో ఒకటికి మాత్రం దిక్కకూడదు. మేము అకామిడేషన్ శానువాల్లోనే తీసుకున్నానని చెప్పాను కదా. సో మాకు అక్కడి నుంచి ఈ బీచ్కి 45 మినిట్స్ పట్టింది రావటానికి. శానువా వచ్చేసి క్యాపిటల్ అనమాట పోర్టోరికో ప్లేస్కి. అండ్ పోర్టోరికోలోని ఓవరాల్గా 300 బీచెస్ ఉన్నాయి. సో అన్ని ప్లేసెస్ మనం కవర్ చేయలేము కదా. సో నేను ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేశాను, అవి మీకు వీడియోలో చూపిస్తాను విత్ ఎక్స్పెన్సెస్. ఎక్కడికి వెళ్తే ఎంత అవుతుంది, ఫుడ్ కాస్ట్ ఎంత ఉంది, అండ్ ట్రావెల్ డిస్టెన్స్ ఎంత ఉంది అని మొత్తం నేను కవర్ చేశాను. అదంతా మీకు చూపిస్తాను వీడియోస్లోని, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని. అండ్ ఇక్కడ శాండ్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద గ్రెయిన్స్ ఉన్నాయన్నమాట. పిల్లలు ఈ బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే శాండ్ లేదు వాటర్లోని, డెప్త్ తక్కువ ఉంది, చాలా క్లీన్గా నీట్గా ఉంది. ఇది వచ్చేసి సెకండ్ స్పాట్ మేము వెళ్ళింది బీచ్కి. ఇది ఒక 15 మినిట్స్ ఉంది మష్రూమ్ బీచ్ నుంచి. ఈ పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట ఈ రాక్ వచ్చేసి. అండ్ షూ ఉంటే మంచిది, చెప్పులు అవి లేకుండా మాత్రం ఎక్కకండి. నేనైతే పైకి ఎక్కలేదు, సత్యనే ఎక్కి వీడియో తీశాడు. తనకి పాపం కాలుకి గీరుకుంది కూడా. సో బీ కేర్ఫుల్ పైకి వెళ్ళేటప్పుడు. ఇది వ్యూ పైకి వెళ్ళాక. Put your hand inside. Good job. Keep digging. And put your hand to the other side. Yeah. Uh-oh! What is that? I don't know. Pick it up. Show me. Show me. చిన్న క్రాబ్ ఒకటి పట్టుకున్నాడు వీడు ఇక్కడ. మీరు ఇన్స్టాలో నన్ను ఫాలో అయితే కనుక మీకు తెలుస్తుంది మావాడు చాలా బ్రేవ్ అని చెప్పేసి. వాడు ఎర్త్ వార్మ్స్, బగ్స్ ఏది కాదు అన్నీ పట్టుకుంటాడు వాడు భయం లేకుండానా. సో ఇంకా డిన్నర్ టైం అయిపోయింది, ఇంకా బిఎఫ్ చంక్స్కి వెళ్ళాము. వెయిట్ టైం మీకు తెలిసిందే కదా, యూజువల్గా ఇక్కడ ఎక్కువ పడుతుంది. సో మేము వెళ్ళేటప్పటికే ఒక 1/2 అవర్ వెయిట్ చేయమన్నారు అన్నమాట. సో
మేము వెళ్ళిన ప్లేస్లోనే ఇది మాల్ అన్నమాట. సో టేబుల్ రెడీ అయ్యేలోపు మేము ఓల్డ్ నేవీలోకి వెళ్ళాము షాపింగ్ చేద్దామని చెప్పేసి. చాలా పెద్దది ఉంది ఓల్డ్ నేవీ, నేను యూఎస్లో ఎంత పెద్దది మాల్ చూడలేదు ఓల్డ్ నేవీది స్పెసిఫిక్గా. తీరా అన్నీ సెలెక్ట్ చేసుకొని పే చేద్దామనే టైంకి టేబుల్ రెడీ అయిపోయింది అని అన్నారు. క్యూ పెద్దది ఉంది అని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట, షాపింగ్ చేయలేదు. సో ఇది రెస్టారెంట్ లోపల ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు ఫుడ్ తీసుకొని వచ్చారనమాట. సో అది కూడా మొత్తం స్పానిష్లో ఉండింది. మాకు ఇంగ్లీష్ మెనూ తీసుకొచ్చిస్తాను అని చెప్పి ఇచ్చారనమాట. అందులోని మేము పెప్పర్ చికెన్ ఆర్డర్ ఇచ్చాము, ఆరెంజ్ చికెన్, ఇంకా పాట్ థాయ్ నూడిల్స్, అండ్ ఇది వచ్చేసి సింగపూర్ రైస్ నూడిల్స్, ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఇది మా 6 మెంబర్స్కి సరిపోయింది. డిన్నర్ అయితే $136 బిల్ అయితే బాధారు. సో అక్కడ నుంచి వాల్మార్ట్కి వెళ్ళాము. అంటే ఈ 4 డేస్ ఉంటాం కదా, సో మిల్క్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి బేగల్స్ ఇలా ఇవన్నీ అవసరమైనవన్నీ కొనుక్కున్నామన్నమాట. పేపర్స్ కిచెన్ టవల్స్ అన్నీ దానికి ఒక $54 అలా అయింది. సో ఇది అండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.